హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భానుస్ కిచెన్ ఈరోజు భానుస్ కిచెన్లో పులిసిపోయిన మజ్జిగ లేదా పెరుగుతో ఈజీగా టేస్టీగా మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా దానికోసం ఒక గిన్నెలో ఒక ఐదు వందల ఎంఎల్ పెరుగును తీసుకోండి ఇది పులిసిన పెరుగైతే టేస్ట్ బాగుంటుంది ఈ పెరుగుని చిక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మజ్జిగ చారు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కని వేసి బ్లెండ్ చేసుకోండి ఇది కొద్దిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా ఇందులో వేసి కొద్దిగా బ్లెండ్ చేసుకోండి ఇవన్నీ బాగా పేస్ట్ లాగా అవ్వకూడదండి కొద్దిగా బ్లెండ్ చేస్తే సరిపోతుంది మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోండి ఈ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే మనం బ్లెండ్ చేసుకున్న అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయ లైట్గా మగ్గేంత వరకు వీటిని వేయించుకోండి ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోకూడదండి పచ్చిగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మనం చిలికి పెట్టుకున్న చిక్కటి మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత గరిటెతో పూర్తిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరంగా టేస్టీగా సింపుల్గా మనం మజ్జిగ చారుని తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో